పన్నెండామడల మేర విస్తరించిన ఈ దివ్యధామంలో అడుగడుగున పరమశివుడి ప్రతిరూపాలే. అంబరాన్నంటే అభేద్యమైన పర్వత శ్రేణులు, అందంగా తలలూపే దట్టమైన వన పవనాలు సైతం ఇక్కడ పరమశివుడికి ప్రణతులు అర్పిస్తాయని ప్రశస్తి. కోటిన్నొక్క శివలింగాలు, 101 ఆలయాలు, 9 జలపాతాలు, 7 బిలమార్గాలతో అలరారుతున్న పవిత్ర శైవ క్షేత్రం భైరవకోన. నెల్లూరు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల్లో శతాబ్దాలుగా ఇక్కడ అద్భుతమైన శిల్పకళ కనువిందు చేస్తోంది. భక్తులను ఎంతగానో ఆకర్షిస్తున్న భైరవకోన విశేషాలపై నేషనలిస్ట్ హబ్ ప్రత్యేక కథనం. ప్రకాశం నెల్లూరు జిల్లాల సరిహద్దుల్లో తూర్పు కనుమల మధ్య ఒక లోయలో ఉంది భైరవకోన క్షేత్రం. ప్రకాశం జిల్లా సిఎస్పురం మండలం అంబవరం కొత్తపల్లి గ్రామాలకు కేవలం 6 కిలోమీటర్ల దూరం. కొండల నడుమ కొలువై ఉన్న పలు దేవాలయాలను దర్శించుకుంటే మనసంతా భక్తి పారవస్యంతో నిండిపోతుంది. అత్యంత ప్రాచీన పల్లవ దేవాలయానికి అభిముఖంగా 8 చిన్న చిన్న దేవాలయాలున్నాయి. అక్కడక్కడా చెక్కిన శిలలపై ఉన్న ఆధారాలను బట్టి ఇవి 7-8 శతాబ్దాలకు చెందినవిగా చరిత్రకారులు భావిస్తున్నారు. పల్లవుల శిల్పకళకు ప్రతీక భైరవకోన. దక్షిణ భారతదేశంలో మొట్టమొదట కనుగొన్న ప్రాచీన హిందూ దేవాలయాలు ఈ భైరవకోనలోనివే. ఇక్కడ 8 శివాలయాలున్నాయి. పల్లవ శిల్పకారుడైన దేరుకంతి, శ్రీశైల ముని మొదలైన వారు ఈ భైరవకోన క్షేత్రాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ ఒకే రాతిలో ఒకే రీతిలో మలచబడిన 8 శివాలయాలు కనువిందు చేస్తున్నాయి. 120 మైళ్ల వ్యాసార్థం ఉన్న ఈ కోనలో ఒక్క వేప చెట్టు కూడా కనిపించదు. ఆకాశ మార్గాన కాకి తిరుగాడదు. దట్టమైన ఈ అడవిలో విషకీటకాలు కూడా కాటు వేయవని ఇదంతా పరమేశ్వరుడి మహిమాని భక్తుల నమ్మకం. ఇక్కడ జంతువులు ఉన్నా కూడా ఏం మనిషి ఏం ప్రాణాపాయం ఏం జరగదు, ఎటువంటిది లేదు. అమ్మవారి శాపం వల్ల భైరవకోనలో ఏంటంటే వేప చెట్టు కాయ చెట్టు మొలచడం లేదు. అది మొదటి నుంచి ఆచారం వల్ల లేదు కాబట్టి అందువల్ల తెలియపరచడమైంది. ఇక్కడ మొత్తం కోటి ఒక శివలింగం ఉంటుందంట నిజమైన కోటి ఒక శివలింగం కొండ మీద ఇక్కడ కలిసి కోటి ఒక శివలింగం లెక్క. ఆలయాలు ఒక చోట ఉండవు. ఆలయాలు పైన ఆలయాలు లేవు. ఒకే రాతిలో అక్కడక్కడ శివలింగాలు ఉంటాయి కాబట్టి అన్నీ చూడడానికంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు కొండ ప్రయాణం చేయగలను. ప్రయాణం చేసిన తర్వాత 1-2 రోజులు అక్కడ ఉన్న తర్వాతనే చూడగలను. దాంతో ఒకసారి పోయి ఒకసారి చూసుకొని రావచ్చు, ఒకే విధంగా చూడవచ్చు. భైరవకోనలో మరో విశేషం అందాల జలపాతం. కొండలపైన లింగాల దురువు నుంచి 200 మీటర్ల ఎత్తు నుంచి కిందికి జాలువారే ఈ జలపాతపు సౌందర్యాన్ని చూసి తీరాల్సిందే. ఇక్కడ వచ్చే యాత్రికులు ఈ జలపాతాన్ని సోనవాన అని పిలుస్తారు. ఈ కోనకు వచ్చే భక్తులు మొదట ఈ జలపాతంలోనే స్నానం ఆచరిస్తారు. అనంతరం కోనలోని అష్టశివాలయాలను, త్రిముఖ దుర్గాదేవిని దర్శించుకుంటారు. ఆ తర్వాత వనదుర్గమ్మను పూజించి ఆలయ సమీపంలో ఉన్న మట్టిని ప్రసాదంగా ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఈ మట్టిని అమ్మ బంగారం అని పిలుస్తారు. దీనిని ఇంటి నిర్మాణంలో వాడితే ఆ కుటుంబం వృద్ధి చెందుతుందని, పంట పొలాల్లో చల్లితే పాడి పంటలు సమృద్ధిగా చేకూరుతాయని భక్తుల నమ్మకం. స్వామి భర్గులేశ్వరుడు, ఆయన భర్గులేశ్వరుడు శివుడు. ఓకే. అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి వెనకాల ఉండే. అది గుహాది స్వరంగా మాకు నిత్యం భక్తులు సందర్శకులతో భైరవకోన సందడి సందడిగా ఉంటుంది. ముఖ్యంగా కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో లక్షలాది మంది భక్తులు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఈ శైవక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి ప్రముఖ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.